హాయ్ హలో వెల్కమ్ టు ఎంఎస్డి వరల్డ్ ఫ్యామిలీ. మరిన్ని దుబాయ్ వీడియోల కోసం తప్పకుండా ఎంఎస్డి వరల్డ్ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ట్యాప్ చేయడం ద్వారా నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే వచ్చేస్తాయి. ఫస్ట్, నా గొంతు బాగాలేదు. ఇదిగో ఇక్కడ ఇవన్నీ తిరిగాను కదా, మంచు బాగా పడిపోయినట్టుంది. సో ఏంటంటే ఆటోమేటిక్గా నా గొంతు ఇలా అయిపోయింది. అందుకే ఇక్కడ నేను ఏం పర్చేజ్ చేశానో అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే దాని గురించి చెప్పాలి కదా. ఇప్పుడైతే ఇక్కడ వెజిటేబుల్ మార్కెట్ ఎలా ఉంటుంది అండ్ చికెన్ మటన్ అవన్నీ ఎలా ఉంటాయి అదంతా ఒకసారి చూద్దాం. మామూలుగా మాల్స్లో అయితే మనకి దొరుకుతాయి అన్నీ, చికెన్ ఇవన్నీ ఏంటంటే ఫ్రోజన్ దొరుకుతాయి. కానీ మనకు లైవ్ కావాలంటే ఇలా ఈ షాప్స్లో వచ్చి తీసుకోవాల్సిందే. నేను ఇక్కడ ఒక చికెన్కి ఆర్డర్ ఇచ్చాను అన్నమాట. చికెన్ కట్ చే, నేను ఒకటి చికెన్ చెప్పాను కదా, తను కట్ చేసి లైవ్ది కట్ చేసి ఇస్తాడనమాట. మామూలుగా మాల్స్లో అవి అంటే షాప్స్లో తీసుకోవాలంటే మాత్రం మనకి ఫ్రోజన్ తీసుకోవాల్సిందే, ఇలా డైరెక్ట్గా తీసుకోవడం అవ్వదు లైవ్వి. అయితే ఏంటంటే ఇప్పుడు దుబాయ్ అనేది వన్ ఆఫ్ ద ఎమిరేట్ ఇన్ యూఏఈ అనమాట. యూఏఈలో 7 ఎమిరేట్స్ ఉంటాయి. అంటే మనకి ఇండియాలో స్టేట్స్ ఎలా ఉంటాయో యూఏఈలో ఎమిరేట్స్ అలా అనమాట. 7 ఎమిరేట్స్ ఏంటంటే, ఫస్ట్ అబుదాబి, అది క్యాపిటల్ ఆఫ్ యూఏఈ. సెకండ్ దుబాయ్ అండ్ షార్జా, అజ్మాన్, ఉమల్ ఖయూమ్, రాసల్ ఖైమా, ఇవన్నమాట 7. అయితే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది మాత్రం రాసల్ ఖైమా అనమాట. అయితే ఇగో ఇవన్నీ వెజిటేబుల్ షాప్స్ అనమాట. వెజిటేబుల్ షాప్స్ అన్నీ కూడా ఏసీ ఉంటాయి. ఇందాక వెళ్ళాం కదా చికెన్వి, అవి కూడా ఏసీయే ఉంటాయి. ఇక్కడ బస్ స్టాప్స్ కూడా ఏసీయే ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్ ఎక్కువ కదా. ఇప్పుడైతే మనం కూడా ఇక్కడ టెంపరేచర్తో పోటీ పడుతున్నాం, మన టెంపరేచర్ కూడా ఇక్కడికన్నా ఎక్కువగానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ అనేది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఇవన్నీ కూడా ఏసీవే ఉంటాయి, వెజిటేబుల్ షాప్స్ అన్నీ, లేకపోతే పాడైపోతాయి కదా. అంటే ఇక్కడ ఇవి కాకుండా మామూలుగా ఓపెన్ మార్కెట్ కూడా ఉంటుంది. ఇవి షాప్స్ కదా, అవి కాకుండా ఓపెన్ మార్కెట్ కూడా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా మటన్, ఇంకా చాలా చాలా యానిమల్స్ మీట్ అంతా ఇక్కడ దొరుకుతుంది కావాలంటే. ఇదిగో ఇది ఓపెన్ మార్కెట్ అనమాట. ఇది ఏసీ కాదు, మామూలు షెడ్స్లో ఉన్నాయి. ఇక్కడ అసలు మార్కెట్ ఇంకా పెద్దది ఉంటుంది వాటి కన్నా. అక్కడ ఏంటంటే ఎక్కువ అంటే అన్ని రకాల ఫ్రూట్స్ అవన్నీ చాలా ఎక్కువగా దొరుకుతాయి అనమాట, ఎందుకంటే అక్కడ ఏసీ కాబట్టి వాళ్ళు స్టోర్ చేసుకోగలుగుతారు. బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఫ్రెష్ అనమాట ఎప్పుడు అప్పుడు, ఎందుకంటే పాడైపోతాయి కదా. ఇక్కడ ఏసీ ఏమీ ఉండదు, షెడ్స్ కింద ఉంటాయి. ఇక్కడ నేను కొన్ని వెజిటేబుల్స్ తీసుకోవడానికి వెళ్తున్నాను. ఇక్కడ ఇంకో విషయం ఏం చెప్పాలంటే, మేము ఒక 10 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అసలు ఇక్కడ క్రాప్ ఏమీ లేదు, పంటలు పండించేవారు కదా అన్నీ ఇంపోర్ట్ చేసుకునేవే. కానీ ఇప్పుడైతే మాత్రం అన్నీ పండిస్తున్నారు ఇక్కడ. తర్వాత స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయన్నమాట, అవి ఇక్కడవే అని చెప్తున్నారు అనమాట. అంటే చూడడానికి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనకి ఇంకో దాని నుంచి ఇంపోర్ట్ చేసుకున్నవైతే అంత ఫ్రెష్గా ఉండవు కదా. ఇవన్నీ నేను చూపించాలనుకున్నాను కానీ ఏంటంటే నా గొంతు సహకరించట్లేదు కదా. సో నేను మాట్లాడినా కూడా అర్థమవుతుందో లేదో. ఇదిగో ఇదేంటంటే మార్కెట్ అనమాట, అంటే సూపర్ మార్కెట్ లాగా అనమాట. నెస్టో సెంటర్ అని ఉంది కదా, ఇది కేరళ వాళ్ళది అనమాట సూపర్ మార్కెట్. అంటే ఇట్స్ నాట్ లైక్ మాల్స్ లా కాకుండా ఒక సూపర్ మార్కెట్ అనమాట. మనకి కావాల్సిన గ్రోసరీస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, తర్వాత కొన్ని ఎలక్ట్రానిక్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. ఇప్పుడు మనకి స్పెన్సర్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో అలా అనమాట. ఇది బిగ్ బజార్, ఇవన్నీ ఎలా ఉంటాయో అలా అనమాట. ఇగో ఇది కూడా చూసిన తర్వాత ఇప్పుడు మనం క్లాత్ మార్కెట్ తీసుకెళ్తాను. క్లాత్ మార్కెట్ ఎలా ఉంటుంది? ఈ క్లాత్ మార్కెట్లో ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన క్లాత్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. రెడీమేడ్స్ అయితే కాదు, అంటే రెడీమేడ్స్ కూడా దొరుకుతాయి కానీ మెటీరియల్ ఎక్కువగా దొరుకుతుంది. మెటీరియల్ అంటే ఇప్పుడు అరేబియన్ కంట్రీస్, తర్వాత మిగిలిన పాకిస్తాన్ ఇవి, పాకిస్తానీ వర్క్ ఎంబ్రాయిడరీ అంతా చేస్తారు కదా అవి. తర్వాత అన్ని కంట్రీస్, మిగిలిన కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న క్లాత్ అంతా ఇక్కడ దొరుకుతుంది, మెటీరియల్ దొరుకుతుంది, మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలి. మామూలుగా రెడీమేడ్స్ కూడా దొరుకుతాయి కానీ క్లాత్ అంటే ఏంటంటే వెరైటీ, డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ వర్క్స్, హెవీ వర్క్స్లో దొరుకుతాయి, చాలా బాగుంటాయి. అయితే మీరు చూసేయండి, ఎందుకంటే నా గొంతు బాగాలేదు, మాట్లాడలేకపోతున్నాను. మీరు చూసి ఎంజాయ్ చేయండి, స్టే ట్యూన్డ్. నెక్స్ట్ మళ్ళీ ఇంకో దుబాయ్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.